హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేనైతే చిన్న లాగ్లా షూట్ చేశాను, జస్ట్ మార్నింగ్దే. నేను ఇక్కడ ఏంటంటే చట్నీ చేస్తున్నాను అనమాట, కొబ్బరి చట్నీ. ఇందులో ఏంటంటే మనం నార్మల్గా కొబ్బరి చట్నీ ఇలా చేసుకుని అందులో టమాటా వేసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. మీకు కావాలి అనుకుంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఎలా చేశాను అన్నది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడైతే మార్నింగ్ మా టిఫిన్ వచ్చేసి నేను ఆ చట్నీ ఒకటి చేశాను, తర్వాత ఇడ్లీ ఇంకా కారపొడి వేసుకొని ఫుల్గా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోవడం. తర్వాత నేను మాట్లాడుతూ ఉంటాను, నేను ఆల్రెడీ చెప్పాను కొంచెం మాట్లాడేటప్పుడు, ఎందుకంటే కారు లేదు కాబట్టి నేను బైక్ మీద వెళ్తాము. వెళ్ళేటప్పుడు మాట్లాడడానికి చాలా డిస్టర్బెన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట, చాలా నాయిస్ వస్తుంది. అందుకే నేను ఎక్కువ ఇలా డబ్బింగ్ చెప్పుకోవడానికే ట్రై చేస్తాను అనమాట, వాయిస్ ఓవర్ డైరెక్ట్గా మాట్లాడేదానికన్నా. ఇప్పుడైతే ఈ చట్నీ అవన్నీ చట్నీ చేసేసుకొని నెక్స్ట్ ఇడ్లీ కూడా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి బాగా చలివేస్తుంది, అందుకే స్వెటర్ కూడా వేసుకొని నేను కుక్ చేస్తున్నాను అన్నీ. ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి దాని తర్వాత దీపం పెట్టేసుకొని దాని తర్వాత నేను ఏ డ్రెస్ వేసుకోవాలో ఏంటి అని అన్నదంతా వేసుకొని ఇంకా మళ్ళీ కలుస్తాను. హాయ్, హ్యాపీ రిపబ్లిక్ డే. మార్నింగ్ నుంచి లాగ్ అయితే షూట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఈరోజు రిపబ్లిక్ డే, నేను మార్నింగ్ లేచి లంచ్ ఏం ప్రిపేర్ చేయలేదు, ఎందుకంటే ఈరోజు ఆఫీస్ హాలిడే కాబట్టి మేమైతే బయటకు వెళ్దామని ప్లాన్ చేసాం అన్నమాట. మేము ఇప్పుడు ఇడ్లీ అది తినేసి ఇంకా ఫ్రెష్ అయిపోయాము. ఈ టీషర్ట్ వచ్చేసరికి నేను నా బర్త్డే కేక్ కటింగ్ టైంలో వేసుకున్నాను కదా ఆ టీషర్ట్, నేను జీన్ వేసుకున్నాను. మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను చూడండి, ఈ టీషర్ట్ ఆల్రెడీ చూసారు కదా. ఈ జీన్ వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను పీపుల్ బ్రాండ్ నుంచే. ఇదేంటంటే ఇలా లైన్ వస్తుంది అన్నమాట, బ్లాక్ లైన్, కొంచెం బ్లాక్ అని కాదు గ్రే టైప్లో వస్తుంది. ఇది యాంకిల్ లెంత్లో ఉంటుంది. నేను జీన్స్ అన్నీ సపరేట్ వీడియో చేశాను, ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తాను, అది కూడా చూడండి. ఇది నా డ్రెస్ అయితే. నేను షూ తీసి పక్కన పెట్టాను, షూ ఒకటి వేసుకోవాలి. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నామంటే గోకార్ట్కి వెళ్దాం అనుకుంటున్నాం, అంటే వైజాగ్ నుంచి ఆనందపురం వెళ్ళేవే వెళ్ళాలి గోకార్ట్కి. అక్కడ ఏం రైడ్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అక్కడి నుంచి మా ప్లాన్ అన్నది తెలియదు, మూవీకి వెళ్దాం అనుకున్నాం అన్నమాట. వాల్టర్ వీరయ్య ఆఫర్లో ఉంది, అది కూడాను టికెట్స్ మాకు కార్డ్ మీద. వెళ్తామా లేదా అన్నది తెలీదు, ఇంకా లంచ్ బయట చేస్తామా ఏంటన్నది కూడా తెలీదు. ఇంకా అన్నీ నేను కూడా మీతో పాటు ఈ వీడియోలో షూట్ చేసినప్పుడు షేర్ చేస్తాను. మ్యాక్సిమం నేను వీడియో ఇలాగా డబ్బింగ్ కాకుండా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఒకవేళ మాట్లాడడం అవ్వకపోతే అంటే బైక్ మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే ఫుల్ నాయిస్ ఎక్కువ సౌండ్ వస్తూ ఉంటాయి కదా, అందుకే నేను డైరెక్ట్గా మాట్లాడలేను అన్నమాట. ఇంకోటి ఏంటంటే బయటకు వెళ్ళేటప్పుడు కొంచెం బయట వాళ్ళ దగ్గర మాట్లాడడానికి, అంటే బయట వాళ్ళ దగ్గర ఏం కాదు, ఏంటి పిల్ల ఫోన్ పట్టుకొని పిచ్చిదాన మాట్లాడుకుంటుంది అని అనుకుంటారు కదా అని చెప్పి నేను మాట్లాడను, ట్రై చేస్తాను అలాగా మాట్లాడడానికి. ఇప్పుడు ఏంటంటే మ్యాచింగ్ ఏది సూట్ అవుతుందో ఈ డ్రెస్ మీద ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఇంకా మళ్ళీ వెళ్ళేటప్పుడు కలుద్దాం, బాయ్ బాయ్. అంటే మీకు నెయిల్ పాలిష్ చూపిద్దాం అనుకున్నాను. నేను పెట్టుకున్న నెయిల్ పాలిష్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నాను, మ్యాక్స్లో తీసుకున్నాను. 3 కలిపి 200 ఎంత పడింది, నేను అవి మీతో షేర్ అవి మీకు చూపిస్తాను చూడండి. ఇవే నేను 3 తీసుకున్నాను, ఇది ఇప్పుడు పెట్టుకున్నాను కదా ఈ 2 కలర్స్ మొత్తం. ఈ 3 కలిపి నాకు అంటే ఇక్కడ ఉన్న రేట్ కాదనుకుంటున్నాను, ఎందుకంటే టీషర్ట్స్ నెక్స్ట్ ఈ నెయిల్ పాలిష్ అన్నీ కలిపి ఒకేసారి తీసుకున్నాను కాబట్టి దీని కాస్ట్ కరెక్ట్గా నాకు తెలీదు. ఇదైతే నేను ఖచ్చితంగా మ్యాక్స్లోనే తీసుకున్నాను, సువీ నెయిల్ కలర్ అన్నమాట, డ్రై నెయిల్ కలర్. ఇవేంటంటే పర్వాలేదు, కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి, నార్మల్గా ఉన్న వాటి మీద కొంచెం డిఫరెంట్గా ఉంది నేను పెట్టుకునేది అయితే. నెక్స్ట్ ఈ రెండు ఎలా ఉంటాయి అన్నది నేను ఇంకా ట్రై చేయలేదు, ప్రస్తుతానికైతే ఈ ఒక్కటే నేను వేసుకున్నాను. పర్వాలేదు అంటే నార్మల్గా ఉన్న నెయిల్ పాలిష్ కన్నా కొంచెం బాగా కనిపిస్తుంది. వీడియోలో ఎలా కనిపిస్తుంది అన్నది తెలీదు, ఎందుకంటే మనం బయట వాటికి వీడియోకి కొంచెం కలర్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి నేను క్లారిటీగా చెప్పలేకపోతున్నాను. ఇది నా నెయిల్ పాలిష్ అయితే, ఇక వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం, బాయ్ బాయ్. ఇంకంతా ప్రిపేర్ అయిపోయి అంతా చేసేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయాము. ఫుల్ ఎండగా ఉందన్నమాట, మీకు చెప్పాను కదా నేను 26th రిపబ్లిక్ డే రోజు ఇది షూట్ చేశాను. అసలు మా ప్లానింగ్స్ కూడా చాలా డిఫరెంట్గా అయిపోయాయి అన్నమాట వెళ్ళిన తర్వాత. ఈ స్పెట్స్
నేను ఇవి మీకు ఆల్రెడీ నావి ఏ వీడియో అంటే ఆప్టికల్స్ వీడియో చేశాను, ఆ వీడియో చూడకపోతే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అందులో చాలా మంచి స్పెట్స్ ఉంటాయి, ఇవి నాకు మంచి రీజనబుల్ కాస్ట్కి చాలా తక్కువకి వచ్చాయన్నమాట. మీకు ఇలాంటివి ఏమైనా కావాలి అనుకుంటే నేను అడ్రస్ చెప్తాను. ఫ్రేమ్స్ కూడా చాలా కలర్స్ ఉన్నాయి, చాలా మోడల్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఫుల్గా రెడీ అయిపోయి ఇంకా ఫుల్ కవర్ చేసుకొని బయటకైతే స్టార్ట్ అయిపోయాము. గోకార్ట్కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అన్నాను కదా, ఇంకా గోకార్ట్కి వెళ్ళాము. ఇదేంటంటే మేము ఎన్ఈడి వైపు నుంచి కాకుండా సింహాచలం వెళ్ళే వే నుంచి కూడా వెళ్ళొచ్చు. మేమైతే సింహాచలం వెళ్ళే వేలో వెళ్తున్నమాట. ఇక్కడ చూసారు కదా, ఇది సింహాచలము. సింహాచలం నుంచి స్ట్రైట్గా వెళ్ళిపోతే ఇక్కడ నా ఇక్కడ ముందు బైక్ వెళ్తుంది చూసారా, ఒక గ్రీన్ కలర్ చుడీదార్ వేసుకొని. అటుపక్క వెళ్తే మనకి హనుమంత్ వాక ఎంబీపీ అవన్నీ ఉంటాయి కదా, అటుపక్క వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మీరు భైరవస్వామి టెంపుల్ అవన్నీ ఐడియా ఉండొచ్చు. ఒకవేళ మీరు భైరవస్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటే ఈ వేలో వెళ్ళాలన్నమాట. ఈ బస్సు వెళ్తుంది కదా ఆ వేలోనే, ఈ వేలో నుంచి వెళ్తుంటే మనకి సొంటం అది వస్తుంది, ఎన్ఆర్ఐటీ కాలేజ్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఈ వేలోనే ఉంటాయన్నమాట. ఇలా వెళ్ళిపోయిన తర్వాత కొంచెం దూరం వెళ్ళేసరికి మనకి ఏంటంటే ఒక బ్రిడ్జ్ లాంటిది తగులుతుంది, దాని కింద నుంచి వెళ్తామన్నమాట మనం. అలా వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా ఆనందపురం, మీకు ఆల్రెడీ ఆనందపురం వీడియో కూడా నేను చేశాను. ఇంకా కొంచెం దూరం వెళ్ళేసరికి నేను నాట్ ముడి వేసేసుకున్నాను అన్నమాట, ఎందుకంటే నా హెయిర్ అంతా ఫుల్గా చాలా ఎక్కువ గాలి వేస్తుంది, అలాగని ఫుల్ ఎండగా కూడా ఉంది. అందుకే వెళ్ళిందంటే సగం దూరం వచ్చిన తర్వాత ఇంకా కొంచెం స్లోగా వెళ్ళని చెప్పి ముడి వేసుకున్నాను. ఇంకా స్ట్రైట్గా వెళ్తే చెప్పాను కదా ఆనందపురం, ఇక్కడే నేను ఫ్లవర్ మార్కెట్ ఇదంతాను వరలక్ష్మి వ్రతంకి నేను ఇక్కడే ఫ్లవర్స్ అవన్నీ తీసుకున్నాను కదా, ఇక్కడ మంచిగా అమ్ముతారు. మ్యారేజ్ సీజన్ కాబట్టి ఫుల్ హడావిడి హడావిడిగా ఉంది, ఎంత 12 అలా అవుతుంది, 12 అయినా చాలా రష్గా ఉందన్నమాట. మనము ఆ హైవేకే ఆనుకొని ఉన్న లెఫ్ట్ సైడ్లోనే మనకి గోకార్ట్ అన్నది కనిపిస్తుంది అన్నమాట. చూసారా గోకార్టింగ్ వైజాగ్ అని చెప్పి, ఇక్కడ ఏంటంటే ఇగ్లూ టైప్లో ఉందన్నమాట, అది ఒక రెస్టారెంట్. నేను ఇవన్నీ లోపలికి వెళ్ళి షూట్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి నాది చిన్న ఫోన్ డిస్టర్బ్ అయ్యింది, ఇంకా అది ఆన్ అవ్వలేదు. అందుకే నేను ఏం చేశానంటే స్టార్టింగ్లోనే తీసాను, ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది ఎందుకు ఆన్ అవ్వట్లేదు అని చెప్పి ఆ టెన్షన్తో నేను ఫుల్ వీడియో అయితే నేను తీయలేదు. తీసిన తర్వాత నాది ఎప్పటికీ తర్వాత ఆన్ అయ్యింది, ఇంకా అందుకే నాకు చాలా మిస్ అయిపోయి నేను రీల్స్ అవన్నీ చేద్దాం అనుకున్నాను, అన్నీ మిస్ అయిపోయాయన్నమాట. ఇంకా మనకి కార్ పార్కింగ్ అటు సైడ్ ఉంది, కొంచెం ముందుకేమొచ్చి బైక్ పార్కింగ్ ఉంది. కొన్ని ఆఫర్స్ కూడా ఉన్నాయి, ఏంటంటే 31st నైట్ అంటే డిసెంబర్ 31st నైట్స్ ఏవో ఈవెంట్స్ అలాంటివి జరిగాయన్నమాట, మ్యూజిక్ సంబంధించిన ఉంటాయి కదా డీజే టైప్లోని, అలాంటివి ఏవో జరిగాయన్నమాట. అందుకే అలాంటి ఆఫర్స్ ఇంకా అంటే ఆ ఆఫర్స్లోనే ఇంకా నడుస్తుంది. మనకి నార్మల్గా ఇది స్టార్టింగ్లో ఓపెన్ చేసినప్పుడు 300-400 ఉండేది గోకార్ట్ది, ఎందుకంటే నేను ఇక్కడికి వెళ్దాము అంటే దీనివన్నీ నేను కనుక్కుంటాను కదా. నేను ఇన్స్టాగ్రామ్లోని చూశాను 300 అంటే ఒక 8-5 ల్యాప్స్కు అంటే ఒక 5 టైమ్స్ తిరిగామనుకోండి ల్యాప్స్కి మనకి 300-400 ఆ కాస్ట్ ఉందన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి చూసారా కాంబోకి ఒక ఆఫర్ ఉంది, సింగిల్ పర్సన్కి ఒక ఆఫర్ ఉందన్నమాట 800. అలాగా నార్మల్గా మా హస్బెండ్కి నాకు 1300 ఎంత అయింది. ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఎనీ స్నాక్ ఒకటి మాక్టైల్ ఒకటి మొత్తం ఇదైతే 1000 అవుతుంది, ఒక ఇద్దరికైతే 2000 అవుతుంది ఖచ్చితంగా. తర్వాత మనము బుల్ ఉంటుంది కదా అంటే ఎద్దు తిరుగుతూ ఉంటుంది, మనం దాన్ని పట్టుకొని కూర్చోవాలి, అదొకటి ఉంది. మళ్ళీ ఒక క్రికెట్ ఒకటి ఉంది, ఆ క్రికెట్కి అయితే 100, బుల్కి అయితే 200 అన్నమాట. నెక్స్ట్ దీని తర్వాత ఇలా జంప్ది ఉంటుంది కదా, ఇది హై జంప్ది, ఇవి జంప్ చేయడానికి ఇది కూడా 200 అలా పడింది. ఇవన్నీ కలిపి కాంబోలోనైతే 1000కే మనకి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే మేము ఎలాగో క్రికెట్ ఆడము, అలాగనేసి మేము మాకు క్రికెట్ది నెక్స్ట్ ఈ బుల్ది తీసేసి మిగతా వాటికి ఇస్తారా, 400 తీసేసి 600 కానీ అంటే అలా ఇవ్వరంట, పోనీ ఏమీ మీల్ తీసేస్తారా అంటే అలా కూడా ఇవ్వమని చెప్పేశారు. ఇంకా మనము అక్కడ బోర్డు మీద ఎలా ఉన్నాయో అలాగే మీకు కావాలంటే ఇంకా ఫుల్గా డీటెయిల్స్ కావాలంటే ఆ బోర్డు మీద మీరు ఒకసారి స్టాప్ చేసి స్క్రీన్ షాట్ తీసుకొని చూడండి. ఇక్కడ ఏమొచ్చి ఏరోస్ ఉంటాయి కదా బాణాలు, ఆ బాణాలు వేయడానికి ఆ గ్రీన్ది, నేను అక్కడ వరకు వెళ్ళి షూట్ చేయలేదు, జస్ట్ ఇక్కడే మనము పై అక్కడ టోకెన్స్ తీసుకొని ఇక్కడికి వచ్చేస్తే వీళ్ళందరూ ఉన్నారు కదా, మనకు మధ్యలో ఏదైనా అది ఆగిపోయింది అనుకోండి మనకు వచ్చి మధ్యలో లాగి తీస్తారు, మళ్ళీ మోటార్ అన్నది స్టార్ట్ చేస్తారు. చాలా మంచిగా ఉన్నాయి రైడ్స్ అయితే, మీరు ఒకసారి వెళ్ళి ట్రై చేస్తాను అనుకుంటే చెయ్యండి. వీకెండ్స్లోని సండేస్ అయితే అదే వీకెండ్స్లో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మేము మా హస్బెండ్ టికెట్స్ తీసుకుంటారని చెప్పి నేను ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాను. దాని తర్వాత నా ఫోన్ ఇదయ్యింది, ఇంకా మేము ఆ టెన్షన్తో మేము అసలు షూట్ చేయడం మర్చిపోయామన్నమాట. ఇది ఈరోజు
ఈరోజు ఈ వీడియోలో టాపిక్ ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.